పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో అభ్యర్థుల తరపున నాగన్పల్లి, పల్కంపల్లి, రాయపూల్, దండుమేళారం గ్రామంలో మాజీ మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రోడ్షో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలంటే కాంగ్రెస్ మిత్రపక్షాల అభ్యర్థులను గెలిపించాలని నేతలు కోరారు. ఈ రోడ్ షో పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. వారిని కూడా గెలిపించుకొని జిల్లా పరిషత్ చైర్మన్, ఎంపీపీ, ఈ రెండు కూడా స్థానిక ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సరే ఈ ప్రభుత్వాలతోనే ఇక్కడ తోటే మన పనులు అవుతాయి. అది చిన్న చిన్న పని కానీ, ఇళ్ళ పట్టాలు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, లోన్లు కావాలన్నా ఇచ్చేది వీళ్ళే. కాబట్టి మీరు ఇద్దరిని గెలిపించాలని, అలాగే గ్రామ సర్పంచ్ అండాలు గారికి, మా సోదరులందరికీ వీళ్ళని గెలిపించమంటున్నా. అలాగే నా కోసం కూడా, గెలుపు కోసం పనిచేసిన మా తమ్ముళ్ళందరూ కూడా ముందుగా రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నారు.